కానీ రామాచార్య గారు ఇప్పుడు పాడుతా తీయగ అంటే ఒక తర్వాత తర్వాత కాలంలో వచ్చిన సీజన్స్లో పాడుతా తీయగ చాలా సరళీకృతం అయిపోయింది. మీ టైంలో ఎపిసోడ్స్ కూడా తక్కువ ఎపిసోడ్స్ కాదు, మీ అప్పుడు కేవలం సినిమా పాటే కాదు, మీరు మిమ్మల్ని క్లాసికల్ పాడమనేవారు, లైట్ మ్యూజిక్ పాడమనేవారు, ఒక మ్యూజిక్ ఇచ్చి దాని మీద పాట పాడమనేవారు, స్పీడ్ అందుకోమనేవారు, ఇలా చాలా ఉండేవి కదా, తాళం మార్చి పాడమనటం, ఇలా త్రిశ్రగతిలో ఉన్నది చిత్రశ్రీలో పాడించడం, అలా ఖండగతిలో పాడించడం, ఇట్లా అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చాలా కాన్సన్ట్రేషన్ ఫోకస్ అవసరం. సో మొత్తానికి అన్నిటినీ అలా నెగ్గుకుంటూ వచ్చామన్నమాట. అది భగవంతుడి ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు అంతే. ఫైనల్గా మీరు ఫైనల్స్కి వచ్చిన తర్వాత మీరు పాడిన పాట ఏంటండి ఫైనల్స్లో? ఫైనల్స్లో నేను పాడింది లలిత ప్రియ కమలం ఒకటి పాడాను, హాయి హాయిగా ఆమని సాగే, చిన్నదానా చిన్నదానా, అవి చాలా మంచి పేరు వచ్చినాయండి. ఒక మలయాళం సాంగ్ కూడా పాడాను నేను, మలయాళం కూడా పాడాను. అంటే అప్పుడు ఇతర భాష, అవును ఇతర భాష కూడా పాడాను, జానర్ ఉండేది, అక్కడే నేను బిస్కెట్ చేశాను అనమాట. మలయాళం సాంగ్లోనే నేను నా పాట డల్ అయిపోయింది, నా పక్కనే పాడుతూ తమిళ సాంగ్ చాలా ఇరగదీసి పాడేశాడు, అక్కడ చిన్న చిన్న తేడాలతో నాకు రన్ అయిపోయి వచ్చిందనమాట. సో అలా హాయి హాయిగా ఆమెని సాగే, ఏదైనా ప్రజల్లో మాకు పూర్తి స్థాయిలో, అంటే వీళ్ళు రన్నరా విన్నరా అని చూడకుండా అంత పేరు వచ్చింది మాకు, మేమంతా ఎంజాయ్ చేశాం. సో మీరు ఫైనల్స్లో పాడిన పాట ఒకటి పాడండి, నాలుగిట్లో ఏదన్నా ఒకటి. సాగే సోయగాలగనవోయి సఖా హాయి సఖా హాయి హాయిగా ఆమని సాగే లీలగా పువ్వులు గాలికి ఊగా ఆ పువ్వులు గాలికి ఊగా ఆలీలగా పువ్వులు గాలికి ఊగా సనిధమదనిసా గమగమదనిసా రిసనిధని సరిసని సరిసని ధనిని ధనిని ధని మదద మదద మద గరిగమదని లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా. ఇది ఇదొకటి పాడాను. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది అని ఇది ఒక పాట పాడాను. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన, ఇది ఒక పాట పాడాను. ఓకే, మరి మీరు తప్పు చేసిన మలయాళం పాట గుర్తుందా మీకు? తప్పు అంటే ఎక్కడ సరిగా పాడలేదు మీరు? నేను అంటే పదాలు పలకడమా? ఎందుకోసం మలయాళం కొంచెం పదాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి, యాక్సెంట్ ఏమైనా రాంగ్ పాడే పలికారా? అది అదేం చేశానంటే నాకు అది మామూలుగా ఒక శృతిలో పాడాల్సిన వాడు, నేను లో శృతిలో ఎత్తుకున్నాను. ఓకే, ఇప్పుడు సమా ఇప్పుడంటే నాకు తెలుస్తుంది సిది ఎఫ్ అని తెలుస్తుంది. సా ఇక్కడ సా చేసుకొని పాడితే సంగీతం పాడి అని పాడాలి నేను, అక్కడ పాడాలి నేను. పాది రామర ఏదో హంస గీతం పాడి అని ఇక్కడ పాడాను.
అంటే ఇక్కడి నుంచి పాడాలి అంటే ఆ కార్డ్ ఇచ్చినప్పుడు మామూలుగా మన కార్డులో ఇవన్నీ ఈ నోట్ ఈ నోట్ అన్నీ ఉంటాయి. మనకి అంత కమాండ్ మ్యూజిక్ మీద లేకపోవడం వల్ల ఆ కంగారులో కావచ్చు పాది రామర ఏదో హంసగీతం పాడి లాలా అలా బ్రైట్గా పాడాల్సింది పాదిరా లాలా అని బేస్ అయిపోయి కింద దాంతో నా పాట డల్ అయిపోయింది. సో ఇది స్వయంకృత అపరాధం అంటారు. ఓకే హాయ్ నేను మీ రామాచారి, వాచ్ మై ఇంటర్వ్యూ ఆ డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.